ఏం చేయదన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్, నీట్గా అయితే కడుక్కుంటున్నాము. ఈ విధంగా అయితే కలుపురు బావ మొత్తము. ఇలా చోడిపిండి ఎందుకు వేసుకుంటామంటే మనము, హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మీ ముందుకు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకోవడం జరిగింది. ఈ వీడియో అయితే చాలా మంచిగా ఉంటుంది, మీకు నచ్చుతుంది అనుకుంటా. ఈరోజు మనమైతే ఈరోజు నైట్ వెయిట్ అయితే చేయబోతున్నాము. ఈ నైట్ వెయిట్ అనేది మనము ఇప్పుడు మినిమం ఎంత అవుతుందిరా టైం చూడు, 9:30. ఇప్పుడైతే మనకు టైం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 9:30 అయితే అవుతుంది. 9:30 నుంచి మనం అయితే స్టార్ట్ చేద్దాము. కుకింగ్ అంతా ఈరోజు బయటే ఉంటుంది. బయట మనము నైట్ పూట ఏ విధంగా కుకింగ్ చేస్తాము, అదే విధంగా పీతల్ని మనం ఏ విధంగా పడతాం అనేది అయితే వీడియోలు మీకు పూర్తిగా చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ నైట్ వేట ఎలా ఉంటుంది అనేది వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా? ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ అయితే ఒక చేప ఉంది, చిన్నది. చిన్నదేనా పెద్దదా? చిన్నదే. ఏది చూపించు. ఇది ఫ్రెండ్స్ చేప అయితే మాకు దొరికింది, చూసారా? వీటికి మనం ఏమంటారా, కరెంట్ అంటాం కదా. వీటికైతే మనం కరెంట్ అంటాము. ఇంకా చూద్దాం బాగుందా. ఇది బా చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ అయితే పెద్దది ఉంది. ఇదిగో చూసారా, ఇలానే బయటకు వచ్చి ఉంటాయి అన్నమాట. బావ ఇది ఆడపిల్లరా? ఏది పీత పట్టవా? చూడు, వెళ్ళిపోద్ది బావా. వెళ్ళిపోద్ది అది పోగొట్టరా? పోగొట్టారు. పోయిందా? పట్సవా? అయిపోయింది ఇటుకి, అయిపోయింది ఇటుకి, అయిపోయింది. అంత స్పీడ్ పట్టావేట్రా? అది పరిగెడుతుంటే పడేసింది. పరిగెడుతుంటా నోట్లో దొరికిపోయింది వాటర్. ఏం పర్లేదురా, ఊట వాటరే. తులుగొనిపోయింది మొత్తం. ఇది అంత స్పీడ్ పట్టలే ఏంటో అనుకున్నా నేను. వాటర్ లో అది పొంగుకుంటూ వచ్చింది కదా చిన్న. వీడు ముందు ముందు అనేసి అందరూ ఇదిగో ఇక్కడైతే ఒకటి ఉంది చూడు గురు, నొక్కుతుంది. ఏ పట్లేపోతున్నావా? చూసారా ఇది చూసారా, నల్ల పీత. ఇలాంటి పీతలే మా ప్రాంతంలో అయితే ఎక్కువ ఉంటాయి. ఇరిపోయి ఫ్రెండ్స్, చూసారా ఎంత పెద్దది, చాలా పెద్దది. ఇది అయితే ఇదిగో తోలుతుంది అది. ఇక్కడ వేస్తాము, మేక వేస్తాము, మూసుకొని అలా పట్టుండు గురు, అలా వేసే మొత్తానికి పట్టిస్తే పెద్దది. చూడు చూడు ఎలాగైపోతుంది, భయం వచ్చేస్తుంది. చూసారు ఇదిగో దాక్కుని పోయింది. చూపించు ఇదిగో, రెండు ఫ్రెండ్స్ ఇదిగో చూసారా, ఇది ఎలా జారుతుంది అది చూసారు కదా బాబా. రెండు చేతులు రెండు పట్టుకున్నావా? గట్టిగా ఉన్నది రా బాబు. కడుగు రెండు మేక వేసేవా? ఒకటి ఇస్తే మేక వేసిద్దాం. రెండు కూడా మేక వేసేరు బా, ఒకటి చూపించి. చూసారా ఇదిగో కడుగుతున్నాడు బావ. అయితే దీనికి ఒకదానికి అయితే సీల్ వేసేదాము. దీనికి వద్దు ఇల్లు వేసి ఉండు, ఇరుగు ఇరిగిపోద్దు గురు, నొక్కాలి ఫ్రెండ్స్. దీనికైతే ఇప్పుడు వేసిండు. ఇప్పుడైతే వీటికి సీల్ వేసేదాము. చూసారా సీల్ ఎలా వేస్తున్నాము? అలా సీల్ వేసామనుకో నొక్కడానికి అవ్వదు అనమాట, వీలు ఉండదు. మామూలు పట్టినప్పుడు నొక్కదు, చూసారా? మామూలు పట్టినప్పుడు నొక్కదు. ఈ విధంగా అయితే సీల్ వేసుకోవాలి. ఇప్పుడు నొక్కదు, చూసారా ఎలా ఆడుతున్నాయో? ఈ విధంగా ఆడుకుంటాయి. ఏ బయటకు వచ్చిస్తాడు రమేష్ బాబు, అక్కడ ఉండు, బయటకు రావద్దు. చూసారా ఎంత పెద్ద పెద్దవి, చాలా పెద్దవి. ఇది ఇది అయితే బాగున్నాయి. ఇవి మొత్తానికి సీల్ అయితే వేస్తాం రెండు దానికి. ఇది బా ఎత్తాలి, ఎత్తగలవా? చూసారు ఇటు దూరిపోద్దురు బా, ఇటు చిన్నది.
అది చూసారు అడుగు పెద్దది. దీనికోసమే కష్టపడేము. సీల్ వేసారా దీనికి కూడా? సీల్ వేసే దీనికి మాత పెట్టుకుంటా పెట్ట నువ్వు రాయి, మాత పెట్టుకోకు. చూడు బా నొక్కేస్తుంది అయినా. చూసారా ఇది సీల్ అయితే వేస్తున్నాం ఇప్పుడు. సరిపోద్ది కదా మాకు? సరిపోద్ది. ఇదిగో ఫ్రెండ్స్ మొత్తానికి వేస్తాము, సీల్ అయితే వేస్తాము. చూపించుకో ఇదిగో సీల్ అయితే వేస్తాం. ఇప్పుడు ఏం చేయదు అనమాట? ఇది పట్టుకోవచ్చు ఇలా కూడా బావ. ఇది మీ మరదాలు అనుకుంటారు? ఇది ఇదా మీ మరదాలే రా బావ. మరదాలే మరదలే మరదలా. చూసారు ఎంత హ్యాపీనెస్ ఉన్నది? ఇదిగో మనోడు ఒకటి పెట్టి తీసుకొచ్చాడు. ఎలాగుంది మరి పీత? చూసారు కదా ఇక్కడ పెద్ద బాహుబలి ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడే మనం అయితే పీతల్ని అయితే ఎత్తుకుందాము. ఆడుకుంటున్నావు పట్రా ఊరిపోద్ది. చిన్నది లేదు. ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మనం అయితే ఇంతవరకు పట్టి తీసుకొచ్చింది బకెట్ది. ఇది కవర్ది. ఇది ఇదిగో ఇక్కడ ఉంది చూసారు కదా. అవన్నీ ఒక దగ్గర పెట్టండి రా. ఇదైతే మొత్తం ఒక దగ్గర పోసుకొని మనం అయితే ఇప్పుడు తీసుకుందాము. మొత్తం ఇప్పుడు క్లీనింగ్ చేసుకుందాం. ఒరే నువ్వు ఎందుకు రా పైకి ఎక్కుతున్నావు? కిందకి దిగు దిగు. కొట్రా కొట్రా ఇటు కొట్రా ఇటు. వద్దు చాలా బాగుంది. వద్దు ఊడిపోవద్దు. ఊడిపోనులే మాయా నాకు తెలుసు. ఏయ్ ఏం చేయదురా ఇది? ఏం చేయదు. ఒకవేళ ఇది ఊడిపోతే ఎక్కడ ఊడుతుంది ఏంటి మాయా? ఏం ఊడదు. ఇది మీ మరదాలు అనుకుంటా చూడు. ఇదిగో మా మరదాల. ఇది మాయా నా బావ ఏమో. ఇది మొత్తానికి సీల్ కొట్టేసారులే. సీల్ ఇది ఎవరు పట్టారు? ఇది చాలా బాగుంది. ఆ కొండీ నాకే. ఆ పెద్ద అది మేము పట్టున్నాం రా. ఇది నాకు చూసారా ఫ్రెండ్స్ ఇది పెద్ద పెద్దవి. చాలా పెద్ద పెద్దవి ఇది అయితే చూసారా. మొత్తానికి సీల్ అయితే వేస్తాం. వీటి చేసినా ఏం చేయదు. ఇది చూసారా ఏం చేయదు అనమాట. ఇదిగో ఫ్రెండ్స్ మనం అయితే తీసుకొచ్చిన ఇదిగో పీతలు. ఇదిగో చేపలు ఇక్కడైతే క్లీనింగ్ చేసుకుంటున్నాము. ఇదిగో చేపలు ఎలా ఎలా క్లీనింగ్ చేస్తున్నాము. ఈ విధంగా అయితే క్లీనింగ్ చేసుకోవాలి. కొరకాదురా బాబు భయపెట్టేస్తున్నా. మాకైతే రెండు చేపలు అయితే దొరికాయి. చేపలు కూడా దొరికాయి చూసారా కదా. ఇదిగో పీతలు అయినా ఇక్కడ తీసుకొచ్చి క్లీనింగ్ చేసుకుంటున్నాము. మన వంట అయితే ఇక్కడే ప్రిపేర్ చేసుకుందాము. ఇదిగో కొవ్వు చూస్తారు కదా. ఇదిగో ఇక్కడ ఇక్కడ తీస్తున్నాడు కొవ్వు. మొత్తం తీసేనా మొత్తం చూసారు ఎలా కనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది ఇది అయితే. ఇక్కడ ఫ్రెండ్స్ నీట్గా అయితే కడుక్కుంటున్నాము. ఈ విధంగా అయితే కడుక్కోవాలి. మట్టిలు ఉంటే మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట. ఏంటి అలా చూస్తారు కదా. మొత్తం అయితే మనం కడుక్కుంటున్నాము. ఇక్కడైతే మనం మంట వేసుకోవడానికి ఇదిగో పొయ్యి అయితే తయారు చేసుకున్నాము. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు కోసుకుందాము. ఇలా పోయి గురు చూస్తారా ఉల్లిపాయలు అయితే ఇక్కడ కోసుకుంటున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా అయితే కోసుకుందాము. నైట్ వండుకొని అనుభూతి మీకు చెంది ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నేను సడ్డు పోయి ఫ్రెండ్స్ సడ్డు అంటే తమ్ముడు లేక అన్ని మౌర్యాబాస్ తోటి సడ్డు అంటారు. మరదలకి అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఆశపడకండి. చూడు ఇప్పుడు బావా ఏట్రా నువ్వు సడ్డు అన్నావు బావా అన్నావు అసలు ఏది పిలుస్తారా నువ్వు? పెళ్ళి అయిపోయింది అంటున్నాడు కదా మానసు. సరే చెల్లికి ఇచ్చేయితే నాకు బావ వద్దంటే వద్దు. కట్నం ఎంత? కట్నం రూపాయి. ఫ్రెండ్స్ సర్వసాధారణంగా అయితే మా ప్రాంతంలో పెళ్ళిళ్ళకి కట్నం ఏం తీసుకోరు. కాకపోతే ఇక్కడ ఉత్తిత్తునాలు మాట్లాడుతున్నారు అంతే. నా కట్నం కావాలి తీసుకోరా. నీకు ఎవరు వద్దు అన్నారు. ఇటు మనం పండించుకున్న మిరపకాయ అయితే కోసుకుందాము. అదే ఇది ఫ్రెండ్స్ మిరపకాయ కూడా మనం తెంపేసుకున్నాము. ఇప్పుడైతే మిరపకాయని ఊరుకుందాము. ఇప్పుకోవడానికి ఇదిగో ఇది తెచ్చుకున్నాం. ఇది అయితే కొన్ని తెచ్చాం ఫ్రెండ్స్. ఎక్స్వర్క్ మా దగ్గర అయితే రుబ్బురై ఉంటుంది ఎందుకంటే బయట తీసుకెళ్ళడానికి ఈ రాయి అయితే తెచ్చుకున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మనం అయితే మిరపకాయన సాల్ట్ అదేవిధంగా మనం కోసుకున్నాం కదా. ఇక్కడ సీమ దొరికింది బయట కదా ఫ్రెండ్స్. ఇలా చూమలు కూడా దొరుకుతుంటాయి. సాల్ట్న మిరపకాయ ఇంకా ఉల్లిపాయలు అయితే కోసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే మనం రుబ్బుకుందాము. మేమైతే కారం అయితే నూరేసుకున్నాం. ఇదిగో రెడీ అయిపోయింది చూస్తారు కదా. ఇప్పుడు మనం అయితే వండుకుందాం. ఇప్పుడు
అయితే పీతల కూర వండుకోవడానికి రెండు పాత్రలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మనకు పీతలు అయితే ఎక్కువ పట్టుకున్నాం కావున రెండు పాత్రలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాము. సరిపోద్దాము అక్కడ కొంచెం పోయి, ఇప్పుడైతే అక్కడ ఇంకా పోద్దాము. రెండు దగ్గరలో అయితే ఒకేసారి కుకింగ్ చేద్దాం అది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం కోసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము. మిరపకాయ వేసి మనం ఏ విధంగా కుకింగ్ చేస్తామనేది వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను. వీడియో అయితే చూడండి. కరివేపాకు వేసి ఈ కరివేపాకు చూస్తారా ఇప్పుడే మనం అయితే తెచ్చుకున్నాం ఇది. ఓడిగా అంత వేస్తే పెట్టరా అదే చెప్తాను బాగా. మిరపకాయలు మొత్తం వేగుతున్నాయి, మంట అయితే ఇప్పుడు మంచిగా మండుతుంది. ఈ విధంగా అయితే మనం ఈరోజు వంటకం అయితే ప్రిపేర్ చేసుకుంటాము. చాలా బాగుంటుంది. బయట ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఒకే కూర రెండు పాత్రలు అయితే ఈరోజు కుకింగ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పట్టుకున్న పీతలను అయితే వేసుకుందాము. అలా వేసినప్పుడు చూసారా సౌండ్ అయితే ఎలా వస్తుంది, పక్కడిగా సౌండ్ వస్తుంది. రెండు గంటలు అయితే పట్టుకున్నాడు మనవాడు. మనవాడేమో ఏదైనా ఒక దగ్గర వేయి రెండు దగ్గరలో ఏ కనపడకుండా. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి. చూసారా ఎలా కలుపుతున్నాము. కలుపురా కలుపురా నాన్న మహేష్ బాబు. చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకొక టెక్నిక్ ఉపయోగించారు. సరిపోద్దురు బాబు పసుపు ఎక్కువైపోయినట్టు ఉంది ఇక్కడ. కదరా పోయిందో పసుపు అయితే కొంచెం గట్టిగా అయింది ఇక్కడ. పర్లేదు కవర్ అయిపోద్దిలే ఎందుకంటే ఉడకడానికి పసుపు సరిపోద్ది మాకు. ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుందాము. అక్కడ బాగా అయితే వేస్తున్నాడు. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం సాల్ట్ వేసుకుంటున్నాం. ఇంకా పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. చూసారు కదండి ఈరోజు అయితే మన వాళ్ళే ఈ వంటకాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. నేనైతే అస్సలు ముట్టుకోవట్లేదు ఈరోజు. ముట్టుకోకుండా నేను ఓన్లీ మరి వీడియో మాత్రమే తీస్తున్నాను. ఎలా ఉండుతారు చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే టమాటా వేసుకుంటున్నాము. బాగా వేస్తా బా రెండు ధరలు సమానమే బా. చూసారు కదా ఇదిగో టమాటా అయితే వేసుకుంటున్నాము. టమాటా వేసుకున్నాము కదా, టమాటా అయితే లైట్గా ఉడికిపోయింది. టమాటా ఉడికిన తర్వాత అయితే మనము కారం వేసుకుందాము. మనం రుబ్బుకున్న కారం అయితే ఇది ఇదైతే వేసుకుందాం. ఇప్పుడు గట్టి మొత్తం వేసారు బాబు మా దాని బాబు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం వేసుకుందాము. ఇప్పుడు చూస్తారు కదా ఇది కారం ముద్ద అయితే వేసుకున్నాము. వేసారు బాబు కారం కొన్ని వేసాయి మస్తుగా ఉంటుంది. కారంగా ఉంటేనే కదా బాబు ఇలాంటి దగ్గర. ఫ్రెండ్స్ మనం అయితే ఇది వాటర్ వేసుకుందాము. కారం వాటర్ ఇక్కడ పోసాయి మొత్తం. వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము. ఓకే ఇప్పుడు బాగా కలిపిన తర్వాత అయితే మొత్తం మూత వేసేసుకొని బాగా మంట అయితే పెడదాము. మంట అయితే సరిగ్గా మండట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే కర్రలు అంతా తడిసిపోయి ఉన్నాయి. ఫ్రెండ్స్ మంచిగా అయితే ఉడుకుతుంది చూసారా. అరం సార్ సరిపోయిందో లేదో చూడండి. బరాబర కలిపేయడం కాదు. ఎలాగుంది బావా సరిపోయిందో లేదా సాల్ట్? సాల్ట్ సరిపోయిందా లేదురా? సరిపోద్దు కదా. ఫ్రెండ్స్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇందులో అయితే మనము సోడిపిండి అయితే వేసుకుందాము. వేసారా కీర్తన ఎక్కువ చూడు రౌండ్ చూసారా ఇది అయితే సోడిపిండి. ఆకుతో సపోర్ట్ అయిన పట్టండి రా అక్కడ పంపిస్తారు. రెండు గట్లతో అయితే కలుపుతున్నారు మనం ఇక్కడ పోసేస్తారు అన్నట్టు నాకు తెలుసు. కలుపురు బావ మొత్తము. ఇలా చోడిపిండి ఎందుకు వేసుకుంటామండి మనము మంచిగా ముద్దగా అవుతుంది అనమాట కర్రీ, కొంచెం ముద్దగా అయ్యి బాగా టేస్ట్ వస్తుంది. అందుకోసం అనేసి మనమైతే ఈ చోడిపిండి వేసుకుంటాము. చూడరా మొత్తం బయట వేసేస్తున్నాను. ఇప్పుడు గాలి వస్తుందా? గాలి వస్తుందా? గాలి గ్రేవీ గ్రేవీకి వచ్చేసింది. ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. పీతల కూరలో లైట్గా వాటర్ ఉన్నప్పుడు మనము ఈ చోడిపిండి వేసుకున్నామంటూ మంచి గ్రేవీ వస్తుందండి. ఇది కాకుండా మనకు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకున్నా పర్లేదు, నాకైతే నోరు ఊరిపోతుంది. భలే కనిపిస్తుంది రా బావా. దింపేద్దాము. వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకగా ఇదైతే దింపేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దించేసుకుందాము. ఒక
బాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇందాక మనం కొవ్వు తీసుకున్నాం కదా, ఆ కొవ్వును అయితే కారం సాల్ట్ బాగా మరిది మనం తెచ్చుకున్న చూడి కొద్దిగా బాగా కలుపుకుంటాం లేదన్న కొద్దిగా వేయాలి. ఏ పిండిదా? చూడు పిండ. మనం దేనికి అనుకుంటారు ఇప్పుడు తోప అయితే ప్రిపేర్ చేసుకుందాము. చూడు పిండి తోప వాటర్ వేద్దాం ఇప్పుడు. అగ్గి తగలట్లేదురా, అందుకంటున్నాను అగ్గి తగలట్లేదురా అనేసి పోయి పోయి. ఫ్రెండ్స్ మనకు కావాల్సినంత వాటర్ అయితే పోసుకుంటాం. ఇదిగో మనం ఇందాక పీతల కొవ్వు తీసుకున్నాం కదా, ఆకులు అయితే డొప్పలా తయారు చేసుకుని పొయ్యిలో అయితే కాలుస్తున్నాము. మన తోప కోసం అయితే ఇదిగో తప్పలలో అయితే ఎసర వేసుకున్నాము. ఫ్రెండ్స్ ఎసర అయితే వచ్చేసింది, చూసారా ఎలా బాయిల్ అవుతుంది. ఇప్పుడైతే మనకు పూర్తిగా ఎసర అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం అయితే పిండి వేసుకుని తోప అయితే కలుపుకుందాము. పిండేసి గురు పోయింది చాలా వేస్తాడు. చూడు కాలుతుంది, నీకు కాలుతుంది పైన పట్టుకో. పిండేసి గురు ఇక్కడ పట్టుకురా, గుడ్డ పట్టుకురా, కవర్ పోసాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్ మనం అయితే తోపని బాగా కలుపుకుంటున్నాము. సైడ్ సైడ్ అయితే పిండి ఉండిపోయింది, అయినా పర్లేదు అది మొత్తం కలిపేసుకుంటే సరిపోద్ది. మొత్తానికి రాగి సంగటి కూడా మనకు ప్రిపేర్ అయిపోయింది. ఎసర వచ్చినప్పుడు మాత్రం ఈ పిండి అయితే వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇదే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సంగటి రాగి సంగటి కలుపుకోవాలంటే ఎక్కువ ముద్దగా కలుపుకోకూడదు, ఈ మొత్తంలోనే కలుపుకోవాలన్నమాట. బాగుంటుంది, ఇదే బాగుంది తినడానికి, బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకు తోప అయితే రెడీ అయిపోయింది, తీసుకెళ్ళి తిందాం ఇప్పుడు. ఇప్పుడు తీసుకెళ్దాము. చాలా టేస్ట్ ఉంది. బాగుందా? సూపర్. ఎలా ఉందిరా? బాగుంది. రాగి సంగీట ఇది. ఇప్పుడైతే వడ్డిద్దాం. ఇప్పుడు రావట్లేదు గట్టికి, తిప్పు మాయా లేకపోతే లేదు. చూసారు కదా మనం అయితే వడ్డించుకుంటున్నాము. మొత్తానికి గట్టి దగ్గర అయితే రావట్లేదు, భలే ఉంది, చాలా బాగుంది. సరిపోద్దా? తిను కొద్ది ఇక్కడ పెట్టి తర్వాత వేసుకుందాం. మన వాడికి అయితే బాగా ఆకలిస్తుందేమో, గజ్జి బిజీ అయిపోతున్నాడు. అసలు అంటుకుని పోతుంది. ఇది సరిపోద్ది నీకు? కావాల్సినంత అయితే వేద్దాము. సరిపోద్దంట? పీతల కూర అయితే ఇది. ఇసర ఎలా ఉంది? చాలా గ్రేవీ గ్రేవీగా భలే కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడు వడ్డిద్దాము. వడ్డించకుండా ఇలా అయితే వేసేద్దాము, ఎందుకంటే మరి ఎవరికి ఏమొస్తుందో తెలీదు. ముందు కట్ చేసి ఇక్కడైతే వేస్తున్నాను. ఇంకా దాని గురు ఏది వచ్చిన తినే గురు, నాకు చెప్పకు ఎందుకంటే ఇవ్వట్లేదు. అంతా మాత్రం భలే కొట్రా. భలే చూసారా గ్రేవీ గ్రేవీ, నాకు నోరూరు పోతుందిరా బా. నాకు గొడ్డి నాకు పెద్దది కష్టపడి ఉన్నాను. సరిపోద్ది గురు. సరిపోద్దా? సరిపోద్దు. తినరా బావా గొడ్డిరా. ఎవరా ఈ ముందే వడ్డించుకున్నాడు రేఖ ఇంకా గొడ్డే తింటాడు అని. ఫ్రెండ్స్ తింటున్నారు మా వాళ్ళు, ఇదిగో లైన్గా కూర్చొని చూసారు కదా. సూపర్ ఉంది బ్రో, చాలా బాగుంది బ్రో. ఎప్పుడైనా బాగుంది బా, చాలా బాగుంది. ఎలాగుంది మరి? సూపర్. అన్నిటికన్నా తోప చాలా బాగుంది. చూసారు కదా మన వాళ్ళు అయితే కూర్చొని తింటున్నారు ఒక దగ్గర. బావా తోపన కూర ఒకసారి పిచ్చి వేసిపోతుందా? కాంబినేషన్ బాగుంపరగా ఉంది. ఇంకా ఏ కారంగా ఉందా? ఊసి అయిపోతున్నారు. అభియానే వేస్తాడు ఏమో. బ్రో బాగుంది కారమైంది, కారం వేస్తాడు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి మాకు. బయటకు వెయిట్ చేసి మనం అయితే ఈ విధంగా వండుకుని తింటున్నాము. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. మీకైతే ఎలా అనిపించింది? గడ్డలో తిరగడం నైట్ పూట, ఎందుకంటే మనము అనిపించింది మాకైతే. నైట్ నైట్ 9 గంటలకు అయితే మేము వచ్చామండి. నైట్ 9 గంటలకు వచ్చి వేట అయితే పీతలు వేట చేసాము. పీతలు వేట చేసి అలా పైకి వస్తూ మనమైతే ఒక దగ్గర వచ్చి మనమైతే కుకింగ్ చేసుకున్నాము.
కుకింగ్ చేసుకున్న తర్వాత అయితే చాలా చాలా బాగుంది. ఈ పీతల కూరిన రాగి సంగటి అయితే కాంబినేషన్ అదిరిపోయింది అనమాట. చాలా బాగుంది. మనం ఏ విధంగా కూర ప్రిపేర్ చేసుకున్నాం అనేది కూడా ఒకసారి చూడండి. ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియో కావాలంటే మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా కృతజ్ఞతలు కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.